అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బ్యూటీషియన్ కోర్స్లో మెహందీ డిజైన్స్ ఎలా అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈరోజు మన క్లాస్లో అసలు కోన్ అనేది ఎలా పట్టుకోవాలి, ఎలా రోల్ చేయాలి, ఎలాంటి డిజైన్స్తో మొదలు పెట్టాలి అనేది బేసిక్స్ దగ్గర నుంచి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిజైన్స్ గురించి మనం నేర్చుకునే దానికి ముందు ఈ మెహందీ యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. సో మన పూర్వీకుల దగ్గర నుంచి ఎంతో ఆచారంగా మన ఇండియన్ కల్చరల్లో ఒక మెయిన్ ఇంపార్టెంట్ రోల్ అనేది గోరింటాకు ఉంటుంది. మనం పెళ్ళిళ్ళకి కానీ ఏదైనా శుభకార్యాలకి ఎటువంటి ఫంక్షన్స్కైనా సరే, చిన్న ఫంక్షన్ దగ్గర నుంచి ఎంత పెద్ద ఫంక్షన్స్కన్నా కానీ గోరింటాకు అనేది ఆడవాళ్ళ చేతులకి ఎంతో అందాన్ని ఇస్తుంది. సో ఇప్పుడున్న మన బిజీ లైఫ్ షెడ్యూల్లో ఆ గోరింటాకు కన్నా ఈ కోన్ అనేది మెయిన్ రోల్ చూపిస్తుంది. మన ఇంట్లో ఫంక్షన్సే కాదు, స్కూల్లో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఎటువంటి ఫంక్షన్స్ కన్నా కానీ ఈ కోన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. కాబట్టి దీంట్లో మనం బేసిక్స్ దగ్గర నుంచి, అంటే అసలు ఎలా హోల్డ్ చేయాలి, ఆ కోన్ ఎలా హోల్డ్ చేయాలి, ఎలా రోల్ చేయాలి అనే దాని దగ్గర నుంచి ఎవ్రీ స్టెప్. సో మనం డైరెక్ట్గా డిజైన్స్కి అనేది వెళ్లకుండా చిన్న చిన్న బేసిక్ స్ట్రోక్స్ అనేవి ఉంటాయి, లైన్స్ ఎలా డ్రా చేయాలి, ఎలాగ కర్వ్ చేసుకోవాలి, వాటి గురించి తెలుసుకుందాం. సో మనం బేసిక్స్లోకి వెళ్తున్నాం ఇప్పుడు. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్ని డ్రా చేసుకోవాలి. వన్స్ మనకి ఈ చిన్న చిన్నవన్నీ ఎట్లా చేయాలనేది కానీ తెలిస్తే, ఆ తర్వాత మనం స్లోగా స్మాల్ డిజైన్స్ దగ్గర నుంచి ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్ట్రైట్ లైన్స్, ఇప్పుడు క్రాస్ లైన్స్, ఇవి క్రాస్ లైన్స్ అంటారు. ఫస్ట్ స్ట్రైట్ లైన్స్, తర్వాత క్రాస్ లైన్స్, ఇప్పుడు అప్వర్డ్ కర్వ్స్. సో అప్వర్డ్ కర్వ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు డౌన్వర్డ్ కర్వ్. వీటన్నిటి వల్ల యూజ్ ఏంటంటే మన హ్యాండ్ అనేది ఫ్రీగా రొటేట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఈ కర్వ్స్ అనేటివి చక్కగా తిరుగుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. కాబట్టి ఈ కర్వ్డ్ పిందెల్ అండి, హ్యాండ్ని ఫ్రీగా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ మూమెంట్స్ అన్నీ వస్తేనే మన డిజైన్స్ కూడా బాగుంటాయి. మామిడి పిందెల్ అండి, ఇవి సైడ్కి వచ్చేటివి, ఇవి స్ట్రైట్గా వచ్చే నిలువుగా వచ్చేటివి. వీటిని క్రాస్ అంటారు, వీటిని స్ట్రైట్ మామిడి పిందెలు అంటారు. ఇప్పుడు ఇవన్నీ చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి. ఫస్ట్ జిగ్జాగ్ లైన్స్ అంటారు దీన్ని, అంటే హిల్స్ మూమెంట్, హిల్స్ షేప్లో వస్తాయి, కొండ ఆకారం లాగా ఉంటాయి, జిగ్జాగ్ లైన్స్. ఇప్పుడు కర్వ్ లైన్స్, ఇప్పుడు సర్కిల్స్ ఎలా వేయాలనేది చూద్దాము. మనం ఈ మెహందీ డిజైన్స్ అన్నీ నేర్చుకునే దానికన్నా ముందు ఈ బేసిక్స్ అన్నీ నేర్చుకుని ఉండాలి. కాబట్టి అందరు చక్కగా వీటిని ప్రాక్టీస్ చేసుకొని ఉండండి. సో నార్మల్గా అయితే కోన్ ఇట్లా పట్టుకుంటారు, కాకపోతే మనకి డిజైన్ చక్కగా రావాలన్నా, ఆ కర్వ్ లైన్స్ అవన్నీ నీట్గా తిరగాలన్నా కానీ మనము టిప్ దగ్గర ఇలా పట్టుకుంటేనే మనకి గ్రిప్ బాగుంటుంది, చేయి కూడా చాలా చక్కగా తిరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు కోన్తో ఈ డిజైన్స్ అన్నిటి మీద, ఈ బేసిక్స్ లైన్స్ అన్నిటి మీద ఎలా డ్రా చేయాలనేది చూద్దాం. చూడండి, ఫస్ట్ స్ట్రైట్ లైన్స్. క్రాస్ లైన్స్ చూడండి, మనకి ఎంత చక్కగా వస్తుందో ఆ కోన్ అనేది టిప్ దగ్గర పట్టుకొని వేస్తుంటే. ఇప్పుడు అప్వర్డ్ కర్వ్, డౌన్వర్డ్ కర్వ్,
So, మామిడి పిందెలు క్రాస్ గా circles. Normal మామిడి పిందెలు. Zigzag lines. Cross lines. సో ఇప్పుడు చూసారు కదండి బేసిక్స్ అనేటివి ఎలా తీసుకోవాలి, ఎలాంటి స్ట్రోక్స్ అనేటివి ఇస్తాము, ఎలా డ్రా చేసుకుంటాం అనేది. సో మీరంతా రేపు అది ప్రాక్టీస్ చేసుకోండి రండి. దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనం క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వీటిని ఉపయోగించుకొని ఒక సింపుల్ అరబిక్ డిజైన్ అనేది ఎలా వస్తుంది అనే దాన్ని మనం చూద్దాం. చూడండి మనము ఇందాక మనం ఏవైతే బేసిక్ పాయింట్స్ డిస్కస్ చేసామో వాటిని ఉపయోగిస్తుంది ఎంత చక్కటి డిజైన్ వస్తుందో. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ డిజైన్లో కవర్ అయ్యేది ఏంటి గమనించండి, అప్వర్డ్ కర్వ్స్ వచ్చున్నాయి, స్ట్రైట్ లైన్స్ వచ్చున్నాయి, అండ్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి కోన్ అనేది ఎలా పట్టుకోవాలి అనేది. మనకి ఆ టిప్ దగ్గర పట్టుకుంటేనే చాలా చక్కగా వస్తుంది డిజైన్. మామిడి పింద స్ట్రైట్గా ఉండే మామిడి పింద వేసుకున్నాం. ఇప్పుడు మనం ఆ మామిడి పింద దాంట్లో ఫిల్ చేస్తున్నాం. వి డాట్స్ డౌన్వర్డ్ కర్వ్స్ సర్కిల్స్ కర్వ్ లైన్స్ బాగా గమనించండి. మనం ఏ డిజైన్ చేయాలన్నా కానీ మనం ఇప్పుడు నేర్చుకున్న ఆ బేసిక్స్ అనే దాంతోనే ఎంత చక్కటి డిజైన్ పూర్తవుతుందో చూడండి. సో ఈ బేసిక్స్ అనేటివి మనం చాలా క్లియర్గా నేర్చుకోవాలి కాబట్టి అందరూ ఖచ్చితంగా వాటిని ప్రాక్టీస్ చేయండి.
మీకు మీరు సెల్ఫ్గా కూడా సింపుల్ డిజైన్స్ ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. వీటిని డాట్స్ అంటాం. మీరు ఏ డిజైన్ వేయాలన్నా, ఎలాంటి డ్రాయింగ్ డ్రా చేయాలన్నా, మెహందీకి సంబంధించి ఎటువంటి డ్రా చేయాలన్నా కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న బేసిక్ పాయింట్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. మీ హ్యాండ్ మూవ్మెంట్ అనేది కరెక్ట్గా తిరిగేటట్టుగా చూసుకుంటూ ఉండండి. మన హ్యాండ్ ఫ్రీగా మూవ్ అవ్వగలిగితేనే మనం చక్కటి డిజైన్ వేయగలుగుతాం. స్పీడ్గాను నీట్గాను చక్కటి డిజైన్స్ మనం వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తుండేది సింపుల్ అరాబిక్ డిజైన్ అంటాం. సో చూసారు కదా ఎంత చక్కటి డిజైను, ఎంత నీట్గా ఉందో చూడండి. జస్ట్ మనం ఇందాక డిస్కస్ చేసిన ఈ డిజైన్స్, ఈ లైన్స్, ఈ స్ట్రోక్స్ వీటితోనే మనం ఎంత చక్కటి డిజైన్ వచ్చిందో చూడండి. ఖచ్చితంగా మీరు ఇది డెఫినెట్గా ప్రాక్టీస్ చేసి మీ ఓన్గా మీరు డిజైన్స్ వేసి మీకు మీ ఫీడ్బ్యాక్ ఏంటో మాకు కమెంట్స్లో డిస్కస్ చేయండి. సో మీరందరూ ఈ డిజైన్స్ని ఇచ్చిన ఈ బేసిక్ డిజైన్స్ని, ఈ పాయింట్స్ని అన్నిటినీ ప్రాక్టీస్ చేసి చక్కగా 2 డేస్లో ఇంతకన్నా మంచిగా, ఇంతకన్నా స్పీడ్గా డిజైన్స్ వేయాలని మేము కోరుకుంటున్నాము. కాబట్టి ఇది మీకు రావాలి అంటే ఫస్ట్ మనకి ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఈరోజు మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నట్టుగా మనం స్ట్రోక్స్ అనేటివి ఎలా ఇచ్చుకోవాలి, చేయి మూమెంట్, హ్యాండ్ మూమెంట్ అనేది ఎలా ఉండాలి, కోడ్ని ఎలా పట్టుకోవాలి, ఇవన్నీ క్లియర్గా పాస్ అయ్యి దీనికన్నా చక్కటి డిజైన్ మీరు వేయాలంటే డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్లో కలుసుకుందాం. దయచేసి అందరూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించే ప్రార్థన. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.